ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ కి కృతజ్ఞతలు తెలిపిన బాధితుడు గుడెం సురేష్ మరియు కుటుంబ సభ్యులు. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామం కాపురస్తుడు గుడెం సురేష్ తండ్రి కీర్తి శేషులు శేషన్న ఇతని పొలంలో అగ్రవర్ణానికి చెందిన వారు. దాదాపు 10 మీటర్ల వెడల్పు 600 మీటర్ల పొడవుతో అక్రమంగా మినుము పంట ధ్వంసం చేసి రోడ్డు వేయడం జరిగింది. గత సంవత్సర కాలంగా రెవెన్యూ వారికి రైతుకి మరియు ఇతర స్థానిక నాయకులకి మధ్య వివాదం నడుస్తుంది. గత సంవత్సరం 1 నవంబర్ 2021 నెలలో ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ గారికి గత సంవత్సరం నవంబర్ 1, 2021 నాడు ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయమై సదరు కమిషన్ కూడా సంబంధిత అధికారులతో ఉత్తర పచ్చుత్తరాలు జరపగా తగు రీతిలో స్పందించలేదు. అధికార దుర్వినియోగం నిర్లక్ష్యం వల్ల 2 నుండి 3 ఎకరాల పొలంలోని మిరప పంటను నష్టపరిచినట్లు, ఆ రోజుల్లోనే అనాధికారికంగా రోడ్డు వేయడం, పోలీసు వారి సహకారం అందించినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ విషయమై ఈ రోజు అనగా 6/4/2022 విజయవాడ మెయిన్ బస్టాండ్ 4వ అంతస్తులో ఎస్సీ కమిషన్ ముందు కొత్తపల్లి మండలం తహసీల్దార్ మండల సర్వేయర్, విఆర్ఓ, గ్రామ సర్వేయర్ హాజరయ్యారు. విలేజ్ మ్యాప్ లో రోడ్లు ఉన్నట్టు రూఢిగా చూపించలేకపోయారు. ఏ విధమైన హక్కు లేనప్పటికీ స్థానిక రాజకీయ ఒత్తిడులు అనుసరించి సదరు వ్యక్తిని ఇబ్బంది పాలు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇక జరిగిన పంట నష్టం ఇప్పించే విధముగా మరియు అక్రమంగా వేసిన రోడ్లను తొలగించే విధముగా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ మాట ఇచ్చారు. దీని వలన సంవత్సరం పాటు వేధింపులకు గురి అవుతున్న బాధితులకు ఉపశమనం లభించిందని ఈ సందర్భంగా బాధిత కుటుంబం తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్సీ కమిషన్ చైర్మన్, బాధిత కుటుంబానికి ఎంఆర్ఓ ఈ సమస్యకు పరిష్కారం చూపించకపోయినట్లయితే ఈ నెలలో ఏదో ఒక రోజు నేను కొత్తపల్లికి వస్తానని మాట ఇచ్చారు. ఈ సందర్భంగా మాల మహానాడు నాయకులు మాట్లాడుతూ అక్రమంగా వేసిన రోడ్డు తీసివేసి బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా నాయకులు అబ్రహాం, అంకన్న, ఎమ్మిని శివన్న పాల్గొన్నారు. సురేష్ గారి పొలాన్ని మేము సందర్శించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పొలం 5 తరాల నుంచి ఇలా అనుభవంలో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న పెత్తందారులు కొంతమంది ఒక దళితునికి 2 ఎకరాల పొలం ఒక పొలం మాతో పాటు వాడు సమానంగా బతుకుతున్నాడు అనే ఒక దురుద్దేశంతో ఈ యొక్క అగ్రవర్ణాల వారు ఈ యొక్క దళితుని పైన కక్ష కట్టి ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో 10 మీటర్ల రోడ్డును ఇతని పొలంలో వేసి ఇతని పంటను నష్టపరిచి అనేక విధాలు